గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయం వద్ద లబ్ధిదారులు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన అందరికీ ఇల్లు పథకంలో భాగంగా మంగళగిరిలో అర్హులైన లబ్ధిదారులంతా సంవత్సరం క్రితం వడ్డీలకు అప్పు తెచ్చి డీడీలు కమిషనర్ పేరుతో తీశామని, ఇంతవరకు ఎవరికి ఏ బ్లాకులు ఇల్లు కేటాయించింది తెలియక ప్రతి నెల వడ్డీ కడుతూ ఇంటికి అద్దె కడుతూ ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి లబ్ధిదారులకు వెంటనే ఇల్లు కేటాయించాలని, కనీసం స్థానిక ఎమ్మెల్యే అయినా విచారించి సమస్య పరిష్కరించి తమకు ఇల్లు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. 50,000 వరకు మేము మంగళగిరి మున్సిపల్ కమిషనర్ గారి పేరు మీద డబ్బులు కట్టడం జరిగిందండి. మరి ఆ ఇల్లు ఇంతవరకు ఎవరికి కేటాయించారు, ఎవరికి కేటాయించలేదు, అసలు ఇంటికి జరిగిందా లేదా అనేది ఇంతవరకు ఎవరూ పట్టించుకోవట్లేదు. అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ మున్సిపల్ అధికారులు కానీ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా ఈ ఇళ్ల గురించి ఏ రకమైన చర్యలు తీసుకోకుండా అసలు ఆ విషయాన్నే పక్కన పెట్టేశారు. మరి ఇకపోతే వీళ్లలో 10 రూపాయల నుంచి 5 రూపాయలు 6 రూపాయలు వడ్డీలు తెచ్చుకుని ఈ రోజు డబ్బులు కట్టారు. మరి మంగళగిరిలో ఏ ఇల్లు తీసుకున్నా 3,000, 4,000, 5,000 అద్దెలు లేకపోకుండా లేదు. మరి ఈ రోజు ప్రతి నెల 4,000 అద్దెలు కట్టుకుని 50,000 రూపాయలకి వడ్డీలు కట్టుకుని పిల్లల చదువులు చెప్పించుకుని కరెంటు బిల్లులు కట్టించుకుంటే ఇలా మా స్థితిగతులు ఇవన్నీ పెట్టుకోవటానికి సరిపోవట్లేదయ్యా. మరి వెంటనే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ సమస్య ఉందో దాన్ని ఈ ప్రభుత్వం కానీ ఈ మున్సిపల్ పరిధిలో ఉన్న వీళ్ళ అధికారులు, మరి అట్టగా మన స్థానిక శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు కూడా దీన్ని స్పందించి మాకు వెంటనే అసలు ఈ విషయం మీద విచారణ జరిపి మాకు సత్వరమే మరి అప్పుడు ఆ ప్లాట్లు కేటాయిస్తారని కోరుకుంటున్నాం. మేము అందరికీ ఇల్లు పథకంలో అందరం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళము లబ్ధిదారులు అని చెప్పేసి మాతో డీడీలు తీయించారు. తీయించి కూడా సంవత్సరం అవుతుంది, కానీ ఇంతవరకు మాకు ఎటువంటి సమాధానము లేదు. మేము ఏ గవర్నమెంట్ ని ఏ ప్రభుత్వాన్ని ఎవరిని విమర్శించి తలుచుకోలేదు. మాకు కావాల్సిందల్లా మా ఇల్లు ఎప్పుడు ఇస్తారనే సంగతి పర్టికులర్ గా తేల్చి చెప్పాలి. మేము ఇవన్నీ ఉండి కట్టుకున్నవి కావు డీడీలు, అప్పులు చేసి కట్టుకున్నాము. ఈ అప్పులకు వడ్డీలు కట్టుకోవటం, మా కుటుంబ వ్యవహారాలు, మాకు ఇవి మా ఇళ్లలో మగవాళ్ళని బాగా ఫోర్స్ చేసి మరి మేము మనకి ఇల్లు వస్తుందని చెప్పేసి అప్పులు చేయించి మరీ కట్టాము. దీనివల్ల ఇళ్లలో మగవాళ్ళకి మాకు ఫ్యామిలీ పరంగా కూడా మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా మాకు ఖచ్చితంగా మేము ఏ గవర్నమెంట్ ని ఏ ప్రభుత్వాన్ని ఎవరిని విమర్శించట్లేదు. కేవలం మాకు ఇల్లు కావాలనే ఒక్క ఉద్దేశంతోనే మేము అందరం ఇట్లాగా రావడం జరుగుతుంది. దయచేసి మాకు తొందరగా ఇల్లు కనీసం మాకు ఈ బ్లాక్ లో ఇది అనే విషయమైనా సరే నిర్ధారించి చెప్పాలని కోరుకుంటున్నాము. దయచేసి దీన్ని మీరు అర్థం చేసుకుని మాకు తొందరగా ఏది అనేది ఒక విషయాన్ని తేల్చండి. తేల్చలేని పక్షాన మేము ఎవరిని కన్సల్ట్ చేయాలో తెలియక మేము మీడియాని ఇలా ఆశ్రయిస్తున్నాము. పర్టికులర్ గా మీరే దిగొచ్చి మాకు ఇది చేస్తామమ్మా అని చెప్తే మేము ఇలా మీడియా వాళ్ళని కూడా కలవాల్సిన అవసరం మాకు లేదు. దయచేసి మీరు మాకు తొందరగా ఇల్లు ఇప్పించే విషయం మాత్రం తేల్చండి. గృహాలని పెట్టుకున్నామండి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామని ఇక్కడ అధికారి కమిషనర్ గారి పేరు మీద డీడీ తీయమని చెప్పారండి. చెప్తే మేము డబ్బులు కట్టి అప్పులు చేసి ఆయన పేరు మీద డీడీ తీసామండి. ఇదిగో ఇస్తున్నా అదిగో ఇస్తున్నా అంటున్నారు, కానీ సరైన సమాధానం లేదు. మేమా ఇటు అప్పులు తెచ్చుకొని ఇటు వడ్డీలు కట్టుకోలేక ఇంటద్దులు కట్టుకోలేక మా పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. దీని తోడు ఈ రాజధాని మన మంగళగిరిలో ఉండటం వల్ల బాగా సిటీ అయిపోయి అద్దెలు కూడా పెంచేశారండి. మేము అద్దెలు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాము. ఇటు అద్దెలు కట్టలేకపోతున్నాము, అటు బయట వడ్డీ తీసుకొచ్చి కట్టలేకపోతున్నాము. కమిషనర్ గారి దగ్గరికి ఎప్పుడు తిరుగుతూనే ఉన్నాం. అడుగుతుంటే ఇదిగమ్మా అదిగమ్మా అని చెప్తే సరైన సమాధానం చెప్పలేదు. ఇల్లు చూస్తే అన్ని పూర్తి అయిపోయినాయి, మరి ఇంతవరకు ఏ సమాధానం చెప్పలేదు. మీరు దయచేసి మా ఇల్లు మాకు ఇప్పించమని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు పూర్తి అయిపోయినాయి కాబట్టి అర్హులు అంటున్నారు, అర్హుల వరకే మీరు గట్టిగా సర్వే చేసుకుని అర్హులైన వారికి ఇవ్వండి, అదే చెప్పుకుంటున్నాం. అంటే మాకు లేదు ఒక మాట చెప్తే మేము కొంచెం మా ఇల్లు ఉన్నాయి, ఇవాళ ఖాతరు ఏపైనా వస్తాయి అనే ధైర్యంతో మేము ఉంటాము. దయచేసి